Hey guys, this is Shrihan Busi and I'm a second year medical student at Osmania Medical College, Hyderabad. And as you all know, we have already made a video on the boys' hostels of our college. Ippudu ma girls' kada hostel ni chupistaranta. Chusedam. Hey guys, welcome to Shrihan Busi's channel. This is Meha Reddy from 2K21 batch, replacing Shrihan Busi for today. Iro santa girls' hava anamata. Manam chala days nunchi wait chestunna girls' hostel 2 teesebothunnam. So, ఇంకెందుకు లేట్ చాలు గైస్. సో దిస్ ఈస్ లేడీస్ హాస్టల్ అన్నమాట. సో హే, హాయ్ మమత, హాయ్ మేఘ్న, హాయ్ మేఘ. హాస్టల్ టూర్ తీద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? న్యూ బ్లాక్ తీసేద్దామా? ఇక్కడ వాటర్కి ఉంది, ప్లస్ అక్కడ ఎలివేటర్ కూడా ఉంది. ఇక్కడ యూజువల్గా ఫస్ట్ ఫ్లోర్లో మా సెకండ్ ఇయర్స్ ఉంటాం, మిగతా ఫ్లోర్స్లో ఇంటర్న్స్ ఉంటారు. ప్లస్ కింద ఒక డామ్ కూడా ఉంది. సో రైట్ సైడ్ కొన్ని రూమ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ కొన్ని రూమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి సీనరీ ఇలా ఉంటుంది, మన పీజీ బ్లాక్, న్యూ పీజీ బ్లాక్ నుంచి డైరెక్ట్ కనిపిస్తుంది. ఏంటి రోజా, ఇంకా రెడీ అవుతున్నావా? తని మా ఎల్ఆర్ నితీష్ అన్నమాట. ఏం చేస్తున్నారు? ఏమంట, ఇంత మంచి వెదర్ లో ఒక సూప్ చేస్తుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అరే కొట్టాం నితీష, మేమున్నాం ఇక్కడ ఫోన్లో దిగి. ఇది 205, మాకు టోటల్ న్యూ బ్లాక్ లో 8 రూమ్స్ అలాట్ చేశారు. సో ఇంకొన్ని రూమ్స్ కూడా చూసేద్దాం. హలో హలో, ఈ న్యూ బ్లాక్ లో ఏంటంటే సిగ్నల్స్ ఏ రావు, పక్క నైట్ అయితే చాలా అందరు బయటే ఉంటారు. వావ్, యూజువల్గా ఒక్కొక్క రూమ్ లో 5 బెడ్స్ ఉంటాయి, 4 or 6 మన ఇష్టం అనమాట, అండ్ 6 కబోర్డ్స్ దాకా ఉంటాయి. ఓయ్, నీ కాల్ అయిపోయిందా? ఇలా బీటెస్ పిచ్చి వాళ్ళు ఉంటారనమాట. కబోర్డ్స్ చూసేద్దామా మరి? ఇలా ఉంటాయి కబోర్డ్స్ బీటెస్ పిచ్చోళ్ళ అయితే మెయిన్గా ఇలా. సో దీస్ ఆర్ ది కబోర్డ్స్ అన్నమాట. సో మారు చూద్దాం పా ఎట్లుంటుందో. ముందే చెప్తున్నా మేహ, గోరలు ఉంటాయి, చూసి తెచ్చుకోవద్దు. వామ్మో, దిస్ ఇస్ అశ్విత ఫ్రమ్ 2K21 బ్యాచ్. సో దిస్ ఇస్ బీడియస్ బ్లాక్, లెట్స్ గెట్ ఇన్. మా వార్డెన్ మ్యామ్. వార్డెన్ మ్యామ్, ఇది వార్డెన్ మ్యామ్ వాళ్ళ రూమ్. ప్రతి ఫ్లోర్ కి ఒక ఫ్రిడ్జ్ ఉంటదంట, అది నార్మల్ న్యూ బ్లాక్ లో ఓల్డ్ బ్లాక్ లో ఉండవు. ఏం రమ్య, ఇంకా లేవలే? పండుకుంటారు అన్నమాట. ఒక టేబుల్ కావాల్సింది పెట్టుకోవచ్చు, ఒక 4 ర్యాక్స్ ఉన్నాయి, అక్కడ ఇంకొక టేబుల్ ప్లస్ 3 బెడ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోదాం, ఇంకెందుకు లేట్. న్యూ పీజీ బ్లాక్ లో 4 ఫ్లోర్స్ దాకా ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్, కానీ మనం బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఎప్పుడు వస్తుంటాం. సో సాంపుల్ గా ఒక రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. నీట్ గా ఉండవు, జస్ట్ ఇట్స్ ఎ శాంపుల్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటారు అని. ఒక వాష్రూమ్, ఇండివిజువల్ వాష్రూమ్స్ ఉంటాయి, ప్లస్ కబోర్డ్స్ ఉంటాయి, ప్లస్ 2 to 3 మెంబర్స్ ఉండడానికి బెడ్స్ ఉంటాయి. సో రూమ్స్ యూజువల్గా ఇలా ఉంటాయన్నమాట. ఎంటరింగ్ ఇన్ టు పీజీ బ్లాక్, ఓల్డ్ పీజీ బ్లాక్. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఈ బ్లాక్లో ప్లస్ ఓల్డ్ బ్లాక్లో రూమ్స్ అలాట్ అవుతాయి అన్నమాట. యూజువల్గా అమ్మాయిలు ఇయర్ టు ఇయర్ మారుతూనే ఉండాలి రూమ్స్, అబ్బాయిలాగా ఒకే రూమ్ ఉండదు.
సో ఇక్కడ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు, అంటే మేము నెక్స్ట్ ఇయర్ వచ్చే రూమ్స్ ఇవి. సో రూమ్స్ ఎలా ఉంటాయి చూసేద్దామా మరి, ఏమంటారు? సో ఫిఫ్త్ రూమ్ అన్నది మా సరితా మ్యామ్ రూమ్, చూద్దాం. ఇక్కడ రూమ్కి 3 మెంబర్స్ వరకు ఉంటారు. దిస్ ఇస్ ద ఓల్డ్ బ్లాక్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి రాగానే ఇక్కడ ఆఫీస్ హాస్టల్ రూమ్ ఉంటుంది. వాషింగ్ మిషన్స్ అన్ని కొత్తగా దిగాయి అన్నమాట. దట్ ఈస్ ద వాషింగ్ ఏరియా. ఈ అవును కదా, కరావతి స్టేడియం ఎట్లా మర్చిపోతాం, దా చూసేద్దాం. ఇక్కడ అన్ని బట్టలు ఆరేసి ఉంటారు. నెవర్ మైండ్, కొత్తగా మా కరావతి స్టేడియంలో బ్యాడ్మింటన్ కొట్టేశారనమాట. ఇది చాలా మంది ఎక్సర్సైజ్ చేసుకునే ఏరియా. సో వెళ్ళి మా ఫస్ట్ ఇయర్ డామ్స్ చూసేద్దామా మరి, డామ్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ అయితే ఒక లుక్ ఇద్దాం. సెకండ్ సాటర్డే సండే టైం కాబట్టి ఎవరు ఎక్కువ లేరు, బట్ ఇలానే ఉంటాయి కంటిన్యూస్గా బెడ్స్తో. ఒక 2-3 అల్మారాస్ ఉంటాయి. ఫ్రమ్ 2022 నేను హాస్టల్ రిప్రజెంటేటివ్ మెంబర్ని. మనకి ఉస్మానియా హాస్టల్లో 3 డామ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ డామ్, అండ్ సెకండ్ ఫ్లోర్లో సెకండ్ డామ్, అండ్ థర్డ్ డామ్ ఏమో న్యూ బ్లాక్లో ఉంటుంది. సో ఇప్పుడు మన జూనియర్స్తో మనం ఈ డామ్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు చూసి భయపడ్డారు మ్యామ్. అది చూసి అందరూ ఎలా ఉంటుందో అని భయపడుతుంటారు, ఇది ఎలా ఉంటారు హైజీన్ గురించి అని కొంచెం ఇబ్బంది పడ్డారు మ్యామ్. మెల్లిగా వచ్చి అందరితో కూర్చొని ఉండడం, అందరితో కలిసి చూస్తే ఇప్పుడు డామే బాగుంది అనిపిస్తుంది మ్యామ్. ఇలా ఉండడం వల్ల ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నైట్ బర్త్డే పార్టీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో మూవీస్ చూసుకుని స్టడీస్లో కూడా హెల్ప్ అవుతుంది, డిస్కస్ చేసుకోవచ్చు, అందరు కలిసి చదువుకోవచ్చు, ఫుల్ బాండింగ్ పెడుతుంది మన ఫ్రెండ్స్. అనమాట మన గర్ల్స్ హాస్టల్ టూర్ అన్ని బ్లాగ్స్ని కవర్ చేసాం, ప్లస్ జూనియర్స్ కూడా కవర్ చేసాం. ఇలా ఉంటాయి మా హాస్టల్ డైరీస్. సో అట్ లాస్ట్ ఫైనలీ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీహాన్ బూసీ.